ఎద్దుల ఎంతమంది ఉన్నారు? ఓ పాటలు పాడుకునే వాడి చేతుల్లో దెబ్బలు తినడానికి సిగ్గులేదురా మీకు? అమ్మగారు అమ్మగారు ఇదిగోండి మీ నగలు. చూడండి అమ్మగారు, మీలాంటి పెద్దంటోళ్ళు ఇలా నగా నట్టు అట్టుకుని జనం మధ్యం తిరగకూడదు. చాణిక్యుని చంపి పుట్టినోడిని ఇప్పుడే అదే మాట నేను అందామనుకున్నాను, నువ్వు అనేసావు. అయినా నువ్వు కాపాడింది ఏమన్నా తెలుసా? ఆ అమ్మగారు గురించి చుట్టుపక్కల వాళ్ళు తెలియని దొరకండి. మహాతల్లి భువనేశ్వర అమ్మగారు. అమ్మగారు పక్కుళ్ళు పనేదో ఉందన్నారు, సీకెట్ అడే లోపల చేరుకోవాలా? వెళ్ళొస్తాను. అగా ప్రాణాలకు తెగించి మా అక్కను కాపాడితే పొట్టిచేలతో పంపించేస్తాం అనుకున్నావా? మా వంచి అంటే మేమేంటి? ఇదిగా మా అన్నడికి ఏదో మంచి బామ్మ తిత్తాడు తీసుకెళ్ళు. ఇది ఉంచుకుని రెండు రోజులు చేస్తా చేసుకో. ఆ సినిగి నోట్ ఏదో మీరే ఉంచుకుని సిరకప్పు టీ తాగండి. ఆగవయ్యా, నీ పేరేంటి? రాజండి. ఏ ఊరు? మాకు ఒక ఊరంటూ ఏటుంటాదండి, పనిచేసుకుంటూ పాట పాడుకుంటూ ఊరూరు తిరిగే దేశదిమరాణ్ణి. నా దగ్గర పనిచేస్తావా? ఏంటో ఖైది, అతను ఎవడో ఏంటో తెలియకుండా పనులు పెట్టుకుంటానంటే చాలే నోర్మై. ఏమయ్యా పనిచేస్తావా? అదేట అమ్మగారు, తమలాంటి గొప్పల దగ్గర పనిచేయడం నా అదృష్టమండి. జీతం ఎంత కావాలి? అమ్మో, తమని జీతం భత్తం అడిగితే నా నాలుగు తెగిపోతండి. ముప్పూట్ల తిండి పెట్టండి, పెద్ద పండక్కి పంచలు సా పెట్టండి చాలు. సరే సర్లే పద. బెమ్మాండం బెమ్మాండం, ఆహాహాహా. అమ్మగారు మీ ఇల్లు కూడా మీలాగే కళకళలాడిపోతుందమ్మా. అమ్మగారు ఈయన గారు ఎవరండి? మీ నాన్నగారా? ఆయన గారు అమ్మగారి పినిమిటి గారు. అలాగా? దండాలయ్య గారు దండాలయ్య గారు దండాలయ్య గారు. అమ్మగారు ఈ అమ్మాయి ఎవరండి? మీ పనిపిల్ల? అమ్మగారికి సవితి కూతురు. అమ్మగారు పొద్దున ఎప్పుడో తిన సర్ది కూడా అరిగిపోనది, ఆకలి దంచేస్తానండి. వసే వీడిని తీసుకెళ్ళి అన్నం పెట్టు, పోరా కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం తినిపో. అదేట అమ్మాయి గారు పిల్ల అడిగి పెట్టినట్టు పెట్టడం, బాగా పెట్టండి పెట్టండి. అమ్మాయి గారు ఇట్లాంటి భోజనం నా జన్మలో తినలేదు. అమ్మాయి గారు అన్నం పెట్టిన చేతికి దండం పెట్టాలని మా అమ్మ చెప్పేది. బాగా ఆకలి మీద ఉండి మొత్తం లాగించేశాను. మీరేటి అనుకోకపోతే ఇందాక గుళ్ళో ప్రసాదం ఇచ్చారు, తీసుకోండి అమ్మాయి. ఏరా తమ్ముడు. అక్క ఏంటి పిచ్చి మొక్కలన్నీ, కాస్త శుభ్రం చేయించకూడదు. ఏటమ్మగారు నాకు చెప్పకుండా పొలానికి వచ్చారు. కొత్త కొడుకండి అమ్మగారు, ఎండ పడకుండా చల్లగా ఉంటుంది, తీసుకోండి. అమ్మగారు ఈ ఫ్లాస్కోలో ఇటుపక్క ఆపిల్ రసం అండి, ఇటుపక్క ఆలిక్స్ అండి, మీకోసమేనండి. ఏంట్రా ఈ హడావిడి అంతాను? తమకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి కదండి నేను నౌకరీలో చేరింది. నేనంటే ఎంత అభిమానరా నీకు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్న. చాణిక్యం చంపి పుట్టినండి, ఇదొక లెక్క, ఇది అంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా, నా కొదిలే ఆడంతు తేరుస్తాను. ఏం చేస్తావరా? అన్ని విషయాలు చెప్పరన్నా,
వాచుదుగనే ఇయాలి టైం అట్టంటిది నువ్వు ఎన్నన్నా చెప్పన్నా మన అమ్మగారంటే రాజుకి మా చెడ్డ భక్తి ఆమాగుందిలేవా అక్క మీద ఆ మాత్రం భక్తి ఇదిగో రాజు హాయ్ మన అమ్మగారు ఆరోగ్యం కోసం ఒక వారం రోజుల పాటు ఉపవాసం వ్రతం చేయమంటే చేస్తావా వారం రోజులు ఏంటండి అవసరం అయితే నెల రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటా మరి నువ్వన్నా మేమే ఉంటాం ఒకవేళ అవసరం అయితే అమ్మగారి కోసం జైలుకి వెళ్ళమంటే కూడా వెళ్తావా జైలుకి ఏంటండి అమ్మగారి కోసం ఊరికం ఎక్కమంటే ఎక్కుతా మరి నువ్వన్న ఇదిగో రాజు ఊరికి మాటలు చెప్పటం కాదు ఏదైనా మాట అంటే అది చేసి చూపించాలి ఊరికి నస పెట్టకు అదేటో చెప్పు చేస్తానో లేదో తెలుస్తుంది అయితే అమ్మగారి మాటగా నేను చెప్తా అమాంతంగా నీళ్ళలోకి దూకేస్తావా ఓ సింతేనా దూకేస్తాను మరి నువ్వన్న రాజు ఇంకా చూస్తావంటే దూకు మరి ఏమిటైది మీరుండండి అమ్మగారు ఏమిటా నువ్వు చేసిన పని మీరుండండి అమ్మగారు మీకోసం ఎవరు ప్యానం ఇత్తారో తేలిపోద్ది అన్నా అన్నా కొంప తీసిపోయాడా శవం కూడా కనిపించట్లేదు యాదవా నీటేనుగులాగా ఉన్నాడు చావాలంటే ఏరే కింద పడి చావచ్చుగా బంగారులను చేపల వాళ్ళు పాడు చేశాడు చిచి రండిరా అన్నా సిలిక్ స్మిత సిలిక్ స్మిత అనే కలవరించేటోడివి ఆఖరికా సిలిక్ స్మిత దగ్గరికి వెళ్ళిపోయావా అన్నా ఒంటి మీద దెబ్బలేం కనపడట్లేదు పంప తీసి సొర చేపలు కొరకరాని చోట ఏమైనా గురికి చంపాయేమో అన్నో అన్నా నువ్వు పిచ్చి కుక్క కరిచి చచ్చినా బాధపడేవాడిని కాదు ఏడుస రోగం వచ్చి చచ్చినా బాధపడేవాడిని కాదు ఇట్టా చేపలు కరిచి చచ్చిపోయావా అన్నా అన్నా అన్నో అన్నా అన్నా అచ్చా ఈ చండాల పూన్ కోసం ఇంతకంటే ఎక్కువ వెళ్ళడం అనవసరం ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలబ్బా కొయ్యి తీసి పాతి పెడదామంటే కూలిదండగ పోని చితిపెర్చి కాల్చేద్దామంటే కట్టెలదండగ ఈ శవాన్ని ఇక్కడే వదిలేసిపోతే ఏ గజ్జి కుక్కలో గుంటనక్కలో గద్దలో కాకులో పేక్కు తింటాయి కనీసం వాడికైనా ఆహారంగా పనికొస్తాడు శలవన్ చెప్పకల్లాకొచ్చింది చూడాలనిపించి వెంటనే బయలుదేరేసాను నా తల్లే నా తల్లే నేనంటే ఎంత ప్రేమరా నీకు అయినా నా కూతురు ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా వెళ్తుంది మధ్యలో నీ బోడి అరాలేమిట్రా నోరు ముసుకుని బ్యాగ్ లోపల పెట్టు ఒరే రాజు హాయ్ ఆ పనులు తర్వాత చేసుకోవచ్చు ముందు రారా ఏటమ్మ గారు నా కూతుర్రా గీత పట్నంలో 15వ క్లాస్ చదువుతుందిరా తమరు వేరే చెప్పాలటండి అందం చందం తమరు కూతురు కాకపోతే ఏరే ఎవరు కొత్తదండి అమ్మాయి గారు నా పేరు రాజు అండి తమ కొత్త పాలరిని ఇదేటమ్మాయి గారు చిన్నపిల్లలా నిక్కరేసుకున్నారు ఇలా నిక్కర్లు వేసుకోవడం లేటెస్ట్ ఫ్యాషన్ అవును నువ్వు వేళకి తిండి తింటున్నావా లేదా మరి ఇలా చిక్కిపోయావంటే ఇలా సన్నగా ఉండటం లేటెస్ట్ ఫ్యాషన్ మమ్మీ హాయ్ డాడీ అదేంటి మమ్మీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు డాడీ కంగు కంగు మరి పెద్దగా తగ్గేవారు ఇప్పుడు చిన్నగా తగ్గుతున్నారేమిటి చిన్నగా తగ్గటం లేటెస్ట్ ఫ్యాషన్ తల్లి ఈ ఎత్తిపడకు మాటలకేం తక్కువ లేదు రాక రాక బిడ్డ ఇంటికి వస్తే ఓ మంచి చెడు మాట్లాడదాం ఓ ముద్దు ముచ్చరా చూద్దాం అనే ఆలోచన కూడా లేదు నా కర్మ కాలే లాంటి మొగుడు దొరికాడు ఒసే కస్తూరి ఎక్కడ తెచ్చావే
ఇంతసేపంటే చెయ్యి జారింది పిన్ని. చెయ్యి జారడం కాదే, కావాలనే పోసావు కుళ్ళు కొట్టాను. నా కూతురు పట్టణంలో చదువుతుందని నీ కడుపులంటే అయినా నా కూతురు ఎక్కడ, నువ్వెక్కడ? దాని కాలి గోటికి కూడా సరిపోవు. అలా ముద్దులా నిలబడిపోతే దాని కాలు తుడవచ్చుగా, తుడమే. రండి రండి డాక్టర్ గారు రండి. చూడండి, అబ్బాయి గిట్టు ఈ మందులు వాడండి. సిద్ధం